నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం, వంటింట్లో ఏది పొదుపుగా వాడాలి, ఏది ఎక్కువగా వాడాలని. వంటింట్లో వదిలేద్దాం, ఇంటి పొదుపు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో మనము ఎక్కడెక్కడ పొదుపు చేసుకోవచ్చు? పొదుపుకి ఇది వరకు ఒక సూత్రం ఉంది జయ. ఎలా అంటే, అవసరమైన వస్తువులే తెచ్చుకోవటం, నెలకి ఒకసారి సామాన్లు లిస్ట్ అవుట్ చేసుకోవటం, సర్కిల్ లిస్ట్ రాసుకునే వాళ్ళని చిన్నప్పుడు తెలుసు. అదే అమ్మ చెప్తుంటే అన్ని ముందు, లేకపోతే ఒక లిస్ట్ ఫుల్ గా ఉండేది, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు అవన్నీ ఉండే. అందులో మనకి తలకు రాసుకునే నూనెలు ఏవో సాదా కుంకుడుకాయలు టింకుడుకాయలు ఇవన్నీ ఉండేవి. ఉండి ఒకవేళ వస్తువు ఉందనుకో, మనం వాడలేదనుకో, అవి కొంచెం తగ్గించి తీసుకునేవాళ్ళం. లిస్టు ప్రకారం వస్తువులు వచ్చేవి, అవి ఆ పాళంగా సర్దుకునేవాళ్ళం. కొంత పొదుపు అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లిస్టులు రాయటం దాదాపుగా మానేసాం. జనరల్గా సూపర్ బజార్ వెళ్ళి తెచ్చేసుకుంటాం. కంటికి ఏది కనిపిస్తే ఒక లైన్లోకి వెళ్తాం, అక్కడ సోపులు అన్నీ ఉంటాయి, పిక్ చేసుకోవటం, వేసుకోవటం. ఇలాగా మనం ఏం చేస్తామంటే, ఆఫర్లు కనిపిస్తాయి దాని మీద, టు బై టూ గెట్ వన్ 50% ఆఫ్, లేదా ఒకటి కొంటే 50 రూపాయలు, మూడు కొంటే 36 రూపాయలు, 39 రూపాయలు, 42 రూపాయలు ఏదో పెడతారు. ఇంత చిన్న అమౌంట్లు కాదు, పెద్ద పెద్దవే పెడతారు. 100 అనుకో, 300కి 3 కాకుండా 250కే 3 అనగానే మనం పొదుపు చేస్తున్న 50 రూపాయలు మనకి కనపడుతుంది. కానీ మనం ఎట్ ఏ టైం పెట్టేస్తున్న 250 రూపాయలు, 150 రూపాయలు ఎక్స్ట్రా మన బుర్రకు ఎక్కదు ఎక్కదు. అదే సూత్రం, వాటిలలో సూత్రం అదే. నిన్ను ఈ 50 తక్కువ అనే దాని మీదకి లాక్కెళ్తుంది అది మార్కెటింగ్. 150 ఎక్కువ అనేది లాక్కెళ్ళదు. ఈ 150 ఎక్కువ ఎప్పుడు వస్తుంది మనకి, మనం అమౌంట్ చేత్తో పుచ్చుకెళ్ళామనుకో, సరుకులకు 1500, 1800, 1000, 4000, 6000 అని, అప్పుడు కొంచెం ఆగుతాం. అదే గీసేదనుకో, అప్పుడు ఆగదు. ఇప్పుడు గీతాలు స్కానింగ్లు వచ్చేసినాయి. మహేష్ అవును అని నిలువుగా అడ్డంగా ఒప్పుతున్నాడు. కరెక్ట్, అక్షరాల ఈ గీత ఎప్పుడైతే వచ్చిందో లిమిట్ సగం తగ్గిపోయింది మనకి, ఆ ధ్యాస పోతుంది. మనం ఇక్కడ అంకె కనపడుతుంది చూసావా, దాని మీదకే మన దృష్టి వెళ్తుంది. కానీ మనం కట్టాల్సిన అంకె మీదకి మన దృష్టి వెళ్ళదు. ఇట్స్ మార్కెటింగ్ మ్యాజిక్ అది. మార్కెటింగ్ వాడు ఎలా అయినా ఉన్నాయి, మనది మన జీవితం, మన బరువు మనం ఎత్తుకునేది. నువ్వు పొదుపు చేయాలి అంటే 3 నెలలకు సరిపడా, 6 నెలలకు సరిపడా సామాన్లు కొండ మానేయాలి. వాట్లలో అయ్యే వేస్టేజ్ ఇంత అంతా కాదు, చాలా వేస్ట్ అయిపోతుంది జయ. చాలా అంటే చాలా వేస్ట్. 3 సోపులు కొంటే 1 ఫ్రీ అనుకుందాం. సోపులు మనం నెక్స్ట్ మంత్ అయినా కొనాల్సిందే కదా, మరి ఇప్పుడే కొనటం వల్ల అంటే ముందుగానే ఇన్వెస్ట్ చేస్తున్నామంటారా? ఇప్పుడు సోప్ ఒకటే కాదు కదా జయ, సబ్ అనేది ఎంత, ఒక 50-60 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు అంటే పెద్దవి, పైగా షాంపూలు ఏవో తెస్తాం. ఇంకొకటి ఏమైందంటే, ఇది వరకు ఓ కుంకుడుకాయ, ఓ సీకాయ ఇంటెలిపాదికి మనకి మన పొదుపు మంత్రాలు దెబ్బతినిపోయింది. ఏంటంటే, పాపాయకు ఒకటి, పిల్లవాడికి ఒకటి, ఆయనకి గ్రే హెయిర్ ఉంది, రంగేసుకుంటారు పోతుంది కాబట్టి భర్త గారికి ఒకటి, ఈవిడికి సిల్కీ హెయిర్, చక్కగా జుట్టు ఫాలింగ్ ఉండాలి, జుట్టు వెరబోసుకోవాలి కాబట్టి మనకి బాగా అలాగే ఉండే జుట్టు, దానికి ఒకటి, 4 షాంపూలు. ప్రతి నెల ఈ 4 షాంపూల ఖర్చు ఉంటుందా? కనీసం అమ్మాయి అమ్మ కూడా ఒకటి వాటల్లా, అవును, అబ్బాయి నాన్న ఒకటి వాటల్లా, నలుగురికి 4 వేరు సబ్బులు, 4 వేరు షాంపూలు, 4 వేరు మాయిశ్చరైజర్లు, మగవాళ్ళకి వేరు, ఆడవాళ్ళకి వేరు, పిల్లలకి వేరు, పెద్దలకి వేరు, ఇవన్నీ అవే వస్తాయి కదా. మనం వాటికి అవి మనకి ఎందుకు చూపిస్తారు? మనం ఇంప్రెస్ అయ్యి అందులోకి దిగడానికే మన పొదుపు మంత్రాలన్నీ అక్కడ తన్నేస్తాయి. వాటిని ఏం చేయలేము మనం. ఓకే, కనీసం ఎక్కువ ఎక్కువ కొనుక్కోకుండా ఉంటే కొంచెం పొదుపు చేయగలుగుతాం. మనకు ఒక డబ్బా ఒక నెలన్నర వస్తుంది అనుకో, 2 కొంటే 1 ఫ్రీ అని పెట్టాడు అనుకుందాం, 3 డబ్బాలు తెచ్చేసుకుంటాం మనం కదా. ఆ 3 నెలల 4 నెలల తర్వాత ఈ డబ్బాలు పాత పడిపోయిన భావన వస్తుంది. మనం మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్తాం, ఇంకోసారి అక్కడ ఇంకొంచెం బెటర్ ఆఫర్ కనపడుతుంది. ఈ డబ్బాలుగానే ఉంటాయి, మళ్ళీ తెస్తాం. చేయట్లేదు అట్లా మనం, చేస్తున్నాం. నువ్వు అనుమానంగా చూస్తున్నావు అంటే అంత చేస్తామా అనేసి, ఉన్న వస్తువుని పాడు చేసేసుకుంటామా అని. చేసేసుకుంటారు జయ, ఎందుకంటే మనకి కొత్త వాటికి ఎక్కువగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇవన్నిటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ పొదుపు అవుతుంది. టెంప్ట్ కాకుండా ముందు మన దగ్గర ఉన్నాయో చేసుకో, ఆఫర్లకి పోవద్దు. రైట్, అవసరం ముఖ్యం మనకి.
ఆఫర్ కంటే. ఇది కరెక్ట్ రమ గారు, ఈ పాయింట్ పెట్టుకోండి. ఆ నెల ఖచ్చితంగా మనకి పొదుపు కనిపిస్తుంది. లాంగ్ రన్ లో పొదుపుని ఆలోచించద్దు. చిన్న విషయంలో ఒకటి, ఈ నెల పొదుపు, ఎస్ ఈ నెల ఇంతే. ఒకవేళ ఈ షాంపూ మొదలు పెట్టిన తర్వాత మనకే జ్వరం వచ్చిందో, మనమే ఏ ఊరైనా వెళ్ళామో, షాంపూ వాడకం తగ్గితే ఇంకొక 5-6 రోజులు వస్తుంది. అవును, తలకాయ రుద్దుకోలేదు లేదా సడన్ గా ఇంత బారెడు జుట్టుంటే మనం షార్ట్ కట్ చేసుకున్నాం మెడదాకా, అప్పుడు షాంపూ సగమే పడుతుంది. మధ్యలో మనం ఏ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్నో విని కుంకుడుకాయ వాడుకోండి అని నా బోటక్క ఎవరో పనిపట్టలేని వాళ్ళు చెప్తారు, అది చూసి అది మొదలు పెడతాం, ఈ షాంపూ వేస్ట్ అయిపోతుంది. అట్లా ఆలోచించండి. ఎస్, అక్కడ పొదుపు చేయగలుగుతాం మనం. ఓకే అండి. బట్టలు కొనేటప్పుడు, ఇన్నర్స్ కొనుక్కునేటప్పుడు కూడా అంతే. ఒకేసారి చాలా 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 కొనుక్కోవద్దు, బల్క్లో కొనుక్కోవద్దు. ఆఫర్లు వస్తాయి, ఆఫర్లు బాగుంటాయి కదా, అంటే పిల్లలు వేసుకుంటారనుకో, ఒకే వయసు ఎదిగే పిల్లలకి ఎక్కువ ఎక్కువ కొనబోకండి. అవునండి, ఎందుకంటే పిల్లలు ఎదుగుతుంటే బట్టలు పొట్టివైపోతాయి, చిరగవు, ఫ్యాషన్ అవుట్డేట్ అయిపోతుంది. అందుకని ఒక మోడల్కి ఒకటే, ఒక పండక్కి ఒకటే, అట్లా పెట్టుకోండి. అక్కడ మనం కొంచెం పొదుపు చేయగలుగుతాం. మన శారీస్ కూడా వర్కులు చేయడం, అన్నిటికీ వర్కులు అలా చేయించద్దు. వర్క్ ఒకటి, ప్రింట్ ఒకటి, అట్లా పెట్టుకోండి. 2-3 చేయించేసరికి అలా అవుట్డేట్ అయిపోతుంది. దీని మీద పెట్టిన పెట్టుబడి దండక. ఇట్లాంటి ఆలోచన మార్చుకుంటే పొదుపు ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, బాత్రూమ్ క్లీనర్స్, తర్వాత లిక్విడ్ సోపులు, సింకిల్ దగ్గర పెట్టుకునే హ్యాండ్ వాష్లు, శానిటైజర్లు, ఇవన్నీ కూడా బల్క్లో తెచ్చేసుకుంటున్నాం. అవి ఉన్నాయని వాడుతూ ఉంటాం. ఈ బల్క్లకి కొంచెం తగ్గించుకోండి, లేదా 2-3 ఫ్రెండ్స్ కలిసి బల్క్లో కొనుక్కోండి, పనిచేసుకుంటాం. ఈ నెల 2 నెలలకు అయిపోతాయి. పొదుపుని మనం ఇట్లా ఇలా చేయొచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఏ మెట్రోకో, ఏ బిగ్ బజార్కో, ఎక్కడికో వెళ్తాము. మీ అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి కదా ఇవి హోల్సేల్ మార్కెట్లు, అక్కడి నుంచి తెచ్చుకుంటే 50-50 చేసుకోండి, తాత్కాలిక పొదుపు. వచ్చే నెలకి బ్రాండ్ మార్చుకోవచ్చు మనం. ఎస్, ఈ కొనుక్కొచ్చిన 4 డబ్బాలు 6 నెలలు వస్తే, 6 నెలలు ఇవే చచ్చలేదు, దేవుడ ఈ వాసన నచ్చలేదు కానీ ఇదే వాడాల్సి వస్తుంది, వేస్ట్ అయిపోతుందని బాధ లేకుండా మనం కొంచెం చేంజ్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఇక మీరు ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ మొహానికి చర్మానికి వాడుకునేవి ఉంటాయండి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఏవైనా సరే ఒక్కొక్కటి 2-3 మాత్రం కొనద్దు. ఆఫర్ బాగుందని వెళితే వెళ్ళండి, ఆఫర్ చాలా బాగుందను, ఇంట్రెస్టింగ్, పంచుకోండి దాన్ని కజిన్స్తో, ఫ్రెండ్స్తో. దీనికోసం మనం ఏం చేయాలి? అందరితో సత్సంబంధాలు పెట్టుకోవాలి, మానవ సంబంధాలు బాగా చేసుకోవాలి. కానీ ఏం రమగారు, ఇంటి పొదుపుని ఎక్కడికి తీసుకెళ్లారండి మీరు? అసలు ఆలోచించు చేయండి, అవునా కాదా? 100% అండి. అవును కదా, 100 కాదు, నేనైతే 200% అంటాను. అదే మానవ సంబంధాలు, ఆ కనీసం అక్కయ్యలతోటి, క్లోజ్ కజిన్స్ తోటి, మన ఫ్రెండ్స్, మన అపార్ట్మెంట్లో మనతో పాటు పక్కింటి వాళ్ళు, వీళ్ళతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. వాళ్ళది మంది ఒక రకం స్కిన్ కాకపోవచ్చు, కాకపోతే బాత్రూములు ఒకటే రకంగా ఉంటాయి కదా, వాళ్ళకి మనకి హార్పిక్ సేమే కదా. అవును, ఇలా ఆలోచిస్తే మనం కొంచెం పొదుపు చేయగలుగుతాం. ఇప్పుడు డబ్బులు ఉండే లెక్కలెంతనంగా ఉండే వాళ్ళ వ్యవహారం వేరు, కొంచెం ఏంటో మనకి ఎందుకో ఖర్చు అయిపోతుంది, ఎక్కడ ఆపాలో తెలీదు అని అనుకునేవాళ్ళు ఆలోచన మార్చుకోవడానికే ఈ ఐడియా. ఏదైనా సరే టూ మెనీ చెయ్యొద్దు. ఈ నెల వరకు సంవత్సరానికి ప్లాన్ చేయొద్దు. ఎప్పుడు 0-1 ఇయర్ ప్లాన్ చేయకూడదు. 6 నెలల ప్లాన్, ఇప్పుడు సీజన్లో, ఇప్పుడు ఎండాకాలం అనుకో, ఆ ఎన్నాళ్ళు ఉంటుంది ఎండాకాలం? 2 నెలలు 3 నెలలు అంతే, ఆ పాటికి వానలు వచ్చేస్తాయి. ఎండాకాలం కోసం కొన్న సబ్బులు గిబ్బులు వేస్టే కదా. అవునవును, అవేవో బల్క్లో వచ్చాయని తెచ్చుకుంటే వేస్ట్ కదా. అవునండి, కాబట్టి ఈ ప్లాన్ చేయొద్దు. నేను ఒక మాట చెప్తా, డవ్ సోపులు తెచ్చిపెట్టింది మా నాతో తోడుకోడలు, నా అంటే మా పెద్ద తోడుకోడలు, పెద్ద మరిది స్టేట్స్లో ఉంటారు. నాకు డవ్ బాగా ఇష్టం, అప్పుడు నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉండేదిగా ఎప్పుడో, అయితే పెద్ద ప్యాక్ తెచ్చేసింది. అతను ఏదో చెప్పింది, షా పేరు మర్చిపోయాను, అక్కడ నుంచి తెచ్చేస్తానక్క నీకు సరిపోతాయని. అది సీజన్ ఎన్నాళ్ళు ఉంది, ఒక 4 నెలలు చలికాలం, తర్వాత డవ్ సోపులు వేస్ట్. ఎండాకాలం వస్తే డవ్ తోటి తొంగుకోలేము, ఆ ప్యాక్ చూస్తే ఉసూరుని అనిపించేది. ఇది ఎప్పటి సంగతి చెప్తాను, నేను 10-12 ఏళ్ల క్రితం, ఓకే, అప్పుడు నాకు ఒంట్లో బాగుండేది కాదు కదా. సరే, తర్వాత ఏం చేశానంటే ప్లాన్డ్గా, మా అక్కయ్య గారు అమ్మాయి డిసెంబర్లో వస్తుంది, ఈ పాప నా తోడుకోవడం శాంతి వాళ్ళేమో కొంచెం ఎండాకాలమే వచ్చేవాళ్ళు, ఇది శాంతి తెచ్చిన సోప్స్ని మా అక్కయ్యల మధ్య బటవారా చేసి పారేసేదాన్ని. ఓకే, డిసెంబర్లో అక్క వాళ్ళ పాప వస్తుంది, అది తెచ్చేది అప్పుడు మా అక్కయ్య నాకు బటవారా చేసేది అనమాట. చేసుకున్నాం అట్లాగే. ఇప్పుడు ఇలా కామన్గా చేయగలిగే విషయాలు ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి,
దానికోసం మన వాళ్ళందరితోటి చక్కగా ఇది దీన్ని బిజినెస్ లాగా బార్టర్ సిస్టమ్ లాగా చేయొద్దామా, ప్రేమతో స్నేహంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసేలాగా, అంతేగాని నేను నాకు అది ఇవ్వు నేను నీకు ఇది ఇస్తాను వ్యాపార బంధాలుగా చెయ్యొద్దు. వీటిని నిజానికి మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే, బట్ ఈ బిజినెస్ ని ప్రేమగా ఆపేక్షగా చేయండి. దానివల్ల మనకి జనం ఉంటారు, హాయిగా ఉంటుంది జీవితం. ఆలోచించండి ఇలా కూడా. ఇది రమ్మగారి స్పెషాలిటీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.